Hi friends please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. BJP double game ke Jagan Mark test బీజేపీ అంటేనే ఢక్క ముఖ్యలు తిన్న పార్టీ ఎన్ని జిమ్మిక్కులు చేయకపోతే రెండు సీట్ల నుంచి ఎగబాకి ఇప్పటికీ నాలుగైదు మార్లు కేంద్రంలో అధికారంలోకి రాగలుగుతుంది ఇక బీజేపీకి గొప్ప ఓపిక తన పట్టును నెగ్గించుకోవడానికి ఎంత దాకా అయినా వెళుతుంది కేంద్రంలో అధికారం కోసం పరమపద సోఫానాలను అన్ని అధిరోహించిన బీజేపీ చూపు ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల మీద ఉంది అందులోనూ ఏపీ మీద చాలానే ఆశగా ఉంది జగన్ని ఓవైపు మంచి చేసుకుంటూ మరోవైపు టీడీపీకి వ్యూహాత్మక దూరం పాటిస్తోంది జగన్ దానిని నమ్మి చంద్రబాబు మీద ఓ రేంజ్లో అటాక్ చేస్తున్నారు చంద్రబాబు కాంగ్రెస్ కలిసి తనను పదహారు నెలల పాటు అన్యాయంగా జైలు గోడల మధ్యన ఉంచేస్తారన్నది జగన్ ఆక్రోశం ప్రజలు ఇంతటి అద్భుతమైన విజయం అందించినా తరువాత కూడా చంద్రబాబు మీద హార్ట్ రివేంజ్ తీర్చుకోకపోతే ఈ నూట యాభై ఒక్క సీట్లు ఎందుకు సీఎం పదవి ఎందుకు అన్నది కూడా జగన్ ఆలోచన కావచ్చు చంద్రబాబుని కోర్టు మెట్లెక్కించాలన్నది జగన్ కసి అనుకున్నా తప్పులేదు ఆయన అలా ఆలోచించినప్పుడు అది న్యాయమే అనిపిస్తుంది కానీ బీజేపీ తదితర పార్టీలన్నీ ఒకే తానులో మొక్కలు తేడాగల పార్టీ అని చెప్పుకుంటున్న బీజేపీ కూడా అధికారంలోకి రావడం కోసం వచ్చాక కూడా ఎన్ని పిల్లి మొగలు వేయాలో అన్ని వేస్తోంది వాటిని చూసి జనం షాక్ తింటున్నారు కూడా జగన్ ఢిల్లీ టూర్లో అతి ముఖ్య అంశంగా సిబిఐ విచారణ ఉంటుంది అన్నది నిజం ఆయన అమిత్ షాను కలవడమే ఇక్కడ చూడాల్సిన కీలక పరిణామం సరే అమిత్ షా ముందు జగన్ అమరావతి రాజధాని భూముల మీద సిబిఐ విచారణ డిమాండ్ పెడితే ఆయన ఓకే అంటారా అంత తేలిగ్గా ఒప్పేసుకునే రాజకీయమా బీజేపీది ఇక చంద్రబాబు మీద సిబిఐ విచారణ జరిపిస్తే బీజేపీకి ఏంటొరికేది రాజకీయాల్లో లాభ నష్టాలే కులమానంగా ఉంటాయి జగన్కి చంద్రబాబు అడ్డు ఆయన తొలగిస్తే జగన్కి ఏపీలో ఎదురు ఉండదు ఆయన చెలరేకపోతారు అప్పుడు ఆయన బీజేపీ చేతికి ఊరికే అందుతారా ఇది కదా బీజేపీ అసలు వ్యూహం అందువల్ల బీజేపీ సీబీఐ విచారణ విషయంలో మౌనాన్నే కంటిన్యూ చేస్తోంది అనుకోవాలి నిజానికి బీజేపీకి చంద్రబాబు మీద విచారణ జరిపించాలన్న కోరికే బలంగా ఉంటే ఈ ఏడాది మార్చి నెలలోనే జగన్ రాసిన లేఖకు అర్జెంటుగా స్పందించి ఉండేది నాడు అది మూలన అంటేనే ఏవో క్రొత్త ఆలోచనలు ఉన్నాయనుకోవాలి ఇక మరో విషయం కూడా ఉంది చంద్రబాబు ఇప్పుడు ఏపీలో వట్టి విపక్ష నేత మాత్రమే పైగా ఆయన బీజేపీని శరణు కోరుతున్నాడు అందువల్ల బీజేపీకి ఆయన నుంచి ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రమాదం ఏదీ లేదు ఇక బీజేపీ చూపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మీద ఉంది వైసీపీ బీజేపీతో తెర వెనుక బంధాలు తప్ప డైరెక్ట్గా పొత్తులేప్పటికీ పెట్టుకోదు అదే చంద్రబాబు అయితే సై అంటారు ఏపీలో అరచి గీపెట్టిన బీజేపీకి వచ్చే సీట్లు పదో పదిహేనో వస్తాయి తప్ప అధికారంలోకి సొంతంగా వచ్చేంత సీన్ లేదు ఇక ఎంత చెడ్డ టీడీపీకి ఏపీలో గ్రౌండ్ లెవెల్లో బలం ఉంది దాంతో ఎన్నికల ముందరైన చంద్రబాబుతో దోస్తీ కట్టాలన్న వ్యూహం ఏదో బీజేపీకి ఉన్నట్లుంది అందుకే చంద్రబాబు విషయంలో సిబిఐ విచారణలు జరిపించేసి ఏపీలో వార్ వన్ సైడ్ చేయడానికి జగన్కే ఎప్పటికీ సీఎం సీట్ అప్పగించడానికి బీజేపీ అమాయక పార్టీ కాదుగా అందుకే జగన్ కూడా తెలివిగానే సిబిఐ విచారణ డిమాండ్ పెట్టారు ఇప్పుడు బీజేపీ నో అంటే ఆ పార్టీ డబుల్ స్టాండర్డ్ అసలు రంగు కూడా ఆయన చూసేందుకు ఉంటుంది మరి చూసిన తరువాత ఆయన జగన్ బీజేపీతో దూరంగా ఉంటారా ఏమో చెప్పలేం ఇక్కడికి అంతే అనుకోవాలి